మీ వెన్నెముక సమస్యలకు ఏకైక శాశ్వత పరిష్కారం డాక్టర్ జాదవ్ సదర్న్ స్పైన్, చిక్కరపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ హైదరాబాద్. బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ కు బెదిరింపుల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన కుటుంబానికి Y+ భద్రత కల్పించనున్నట్లు తెలిపింది. ఇటీవల షారూఖ్ ఖాన్ ను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు లేఖలు పంపారు. దీంతో షారూఖ్ ముంబై పోలీసులను ఆశ్రయించారు. ఇక ఈ నేపథ్యంలో షారూఖ్ ఫ్యామిలీకి Y+ భద్రత కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక గతంలో రిలీజ్ అయిన పఠాన్ బేషరం రంగ్ పాటపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పాటకు దీపికా పదుకొని కుంకుమ పువ్వు బికినీ ధరించడంపై కొన్ని వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పట్లో చాలా బెదిరింపులు కూడా వచ్చాయి. ఈ క్రమంలో షారూఖ్ ఖాన్ ఫ్యామిలీకి VIP భద్రత విభాగానికి చెందిన 6 శిక్షణ పొందిన కమాండోలతో రక్షణ కల్పిస్తారు. ఇప్పటికే ఆయన ఇంట్లో 4 సాయుధ పోలీస్ అధికారులు ఉన్నారు. తాజాగా మళ్లీ బెదిరింపులు రావడంతో భద్రతా స్థాయిని పెంచింది. కాగా ఇటీవలే షారూఖ్ నటించిన జవాన్ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. బాలీవుడ్ లో అత్యధికంగా 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ.